నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. హిందూ జాతీయవాదం జాగృతమైంది. దేశంలోని యువతరం హైందవ జాతి పునరుజ్జీవంలో పునరంకితమవుతోంది. నరనరాన వందే మాతరం ప్రతిధ్వనిస్తోంది. ఉప్పొంగుతున్న దేశభక్తిని చూసి ప్రతీపశక్తులు పలాయనం చిత్తగిస్తున్నాయి. మరికొన్ని పేట్రేగిపోతున్నాయి. మూకలు స్వైర విహారం చేస్తే పత్రికలు బాకాలూదుతున్నాయి. అంతర్జాతీయ సమాజం ముందు భారత్ పరువు తీసేందుకు ఉవ్విళ్లూరుతున్నాయి. దక్షిణాసియాలో కల్లోలం చెలరేగిందని నిందలు వేస్తున్నాయి. అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న భారతీయ అమెరికన్ మహిళ తులసి గబాడ్ తన ట్విట్టర్ అకౌంట్లో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. అన్ఫార్చునేట్లీ, హిందూ ఫోబియా ఈజ్ వెరీ రియల్. ఐ హావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్ డైరెక్ట్లీ ఇన్ ఈచ్ ఆఫ్ మై క్యాంపెయిన్స్ ఫర్ కాంగ్రెస్ అండ్ ఇన్ దిస్ ప్రెసిడెన్షియల్ రేస్. హియర్ ఇస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వాట్ హిందూస్ ఫేస్ ఎవ్రీ డే ఇన్ అవర్ కంట్రీ. సాడ్లీ, అవర్ పొలిటికల్ లీడర్స్ అండ్ మీడియా నాట్ ఓన్లీ టాలరేట్ ఇట్ బట్ ఫమెంట్ ఇట్ అంటూ ఆమె ట్వీట్ చేశారు. అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న తాను ప్రచార సమయంలో హిందూ వ్యతిరేకతను స్వయంగా అనుభవించానని, అమెరికాలోని భారతీయులు ప్రతిరోజు దీన్ని ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు రాజకీయ నేతలు, మీడియా దీన్ని నివారించడం కాకుండా మరింత ప్రోత్సహిస్తున్నాయని తులసి గబాడ్ వాపోయారు. విదేశాల్లో హిందూ వ్యతిరేకత పెరగడానికి కారణమేంటి? తులసి గబాడ్ వ్యాఖ్యల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అసలు భారత్లో గత కొంతకాలంగా జరుగుతున్నదేంటి? అంతర్జాతీయ పత్రికలు ఎందుకంత కలవరపాటుకు గురవుతున్నాయి? నిజంగానే భారత్లో మైనార్టీలకు రక్షణ లేకుండా పోయిందా? రీఎమర్జెన్స్ ఆఫ్ హిందూ నేషనలిజం వల్ల నష్టం జరుగుతున్నది ఎవరికి? సుదీర్ఘకాలం అధికారం అనుభవించిన శక్తులు దాన్ని కోల్పోయి నిర్వ్యాపకత్వంలో పడిపోవడమే ఇందుకు కారణమా? నిరుద్యోగంలో కొట్టుమిట్టాడుతున్న వామపక్షాలు బెంబేలెత్తిపోవడం వెనుక మర్మమేంటి? ఇలాంటి కీలక సందేహాలకు జవాబులు వెతికే ప్రయత్నం చేద్దాం. స్వాతంత్ర్యానంతర భారతదేశ చరిత్రలో మాయని మచ్చగా కశ్మీరీల పాలిట శాపంగా మారిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు భారత్ వైపు తీక్షణంగా చూడడం ప్రారంభించాయి. ఆసియాఖండంలో భారత్ తనదైన ప్రత్యేకతను నిలుపుకోవడం మొదలుపెట్టగానే అంతర్జాతీయ మీడియా అక్కసు వెలుబుచ్చడం మొదలైంది. చారిత్రక అధికరణాన్ని అప్రజాస్వామికంగా రద్దు చేశారంటూ కథనాలు వెలువరిస్తూ వస్తున్నాయి అంతర్జాతీయ మీడియా సంస్థలు. అసత్య కథనాలు వెలువరించడమే పనిగా పెట్టుకున్న అంతర్జాతీయ మీడియా భారత్లోని జాతి వ్యతిరేక శక్తుల వ్యాఖ్యలను ఆలంబనగా చేసుకుని వార్తల వంటా వార్పును నిరాటంకంగా కొనసాగిస్తున్నాయి. ఇంటర్నేషనల్ మీడియాలో వచ్చిన కథనాలను మొదట చూద్దాం. వాటి ఉద్దేశాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. న్యూయార్క్ టైమ్స్ పత్రిక 2019 ఏప్రిల్ 11, అండర్ మోడీ ఏ హిందూ నేషనలిస్ట్ సర్జ్ హ్యాస్ ఫర్దర్ డివైడెడ్ ఇండియా అంటూ ఓ కథనం రాసింది. నిజానికి ఈ కథనం 370 అధికరణం రద్దుకు ముందు రాసింది. ఈ కథనంలో పాత ఢిల్లీలోని ఆటోమొబైల్ పరికరాలు అమ్మే మార్కెట్ను ముస్లింలే శాసిస్తారని, అయితే మోదీ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత తాము రాత్రుళ్ళు రోడ్లపై వెళ్లడానికే భయపడుతున్నట్లు ముస్లింలు అభిప్రాయపడినట్లు ఈ కథనం పేర్కొంది. షాహీన్బాగ్లో జరిగిన సిఏఏ వ్యతిరేక ప్రదర్శనల తర్వాత పరిణామాలు ఈ కథనం ఎంత అవాస్తవమో రుజువు చేయలేదా? మోదీ ప్రభుత్వం తమను భారతీయులుగా గుర్తించడానికి నిరాకరిస్తున్నట్లు ఢిల్లీ ముస్లింలు భయాందోళనలు వ్యక్తం చేసినట్లు ఈ కథనం రాసింది. కన్జర్వేటివ్ హిందూ పొలిటికల్ మూమెంట్ దట్ స్ట్రైవ్స్ టు మేక్ ఇండియా ఏ హిందూ స్టేట్ అంటూ అవాస్తవాన్ని నిస్సిగ్గుగా ప్రకటించింది. ఇక నేషనల్ పబ్లిక్ రేడియో NPR అనే అమెరికా పత్రిక 2019 మే 3 ద పవర్ఫుల్ గ్రూప్ షేపింగ్ ద రైజ్ ఆఫ్ హిందూ నేషనలిజం ఇన్ ఇండియా అంటూ ఆర్ఎస్ఎస్పై విషం కక్కుతూ మరో కథనాన్ని వెలువరించింది. ఆర్ఎస్ఎస్ ఆయుధ శిక్షణ ఇస్తోందంటూ అబద్ధాన్ని నిజమని చెప్పే ప్రయత్నం చేసింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్లో పనిచేశారు కాబట్టి దేశమంతా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని విస్తరించాలని బలమైన ప్రయత్నాలు చేస్తున్నారని ఈ కథనం పేర్కొంది. ద అమెరికన్ కన్జర్వేటివ్ అనే అమెరికా పత్రిక 2019 డిసెంబర్ 27, అంటే ఆగస్టు 5-6 తేదీల్లో దేశ అత్యున్నత పార్లమెంట్ 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత ఇండియాస్ డార్క్ పాత్ టు హిందూ నేషనలిజం అంటూ విషం కక్కింది. ఇండియా ఇస్ బీయింగ్ కన్వల్స్డ్ బై మాస్ డిమాన్స్ట్రేషన్స్ అగేన్స్ట్ ఏ న్యూ సిటిజన్షిప్ లా దట్ ప్లేసెస్ స్పెషల్ డిజేబిలిటీస్ ఆన్ ముస్లిమ్స్ అంటూ నీలాప నిందను ప్రచురించింది. పౌరసత్వ సవరణ వల్ల ఈ దేశంలోని ముస్లింల హక్కులను హరించినట్లు వాపోయింది ఈ కథనం. అక్కడితో ఆగలేదు. కమ్యూనిస్టు చైనాను ఎదిరించి నిలబడిన గొప్ప ప్రజాస్వామిక దేశంగా పాశ్చాత్య విధానకర్తలు పొగడ్తలు కురిపించిన భారతదేశం హిందూ ఆధిపత్యానికి నెలవుగా మారిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. కెన్ ఇండియన్ డెమోక్రసీ సర్వైవ్ మోదీస్ హిందూ నేషనలిస్ట్ అజెండా అంటూ ఈ ఏడాది జనవరి 8 ఫ్రీడమ్ హౌస్ అనే పత్రిక మరో చిత్రమైన ఇంటర్వ్యూని ప్రచురించింది. పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ సుమిత్ గంగూలీని ఇంటర్వ్యూ చేసింది ఫ్రీడమ్ హౌస్ మ్యాగజైన్.
ఈ ఇంటర్వ్యూలో సుమిత్ గంగూలీ మాట్లాడుతూ ఇంటర్నెట్ సేవలను నిలిపివేత, పౌర సమాజంపై ఆంక్షలు లాంటి అంశాలపై మోదీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందంటూ వ్యాఖ్యానించారు. అసలు ఈ అక్కసుకు కారణాలేంటి? భారత్లో గడిచిన 6 ఏళ్లుగా జరుగుతున్నదేంటి? జాతీయోద్యమం ముగిసిన తర్వాత రాజకీయాల్లో భావజాల ఘర్షణ అంతమైంది. దేశీయ తాత్వికతను, ఉజ్వల సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిపాదిస్తున్నవారు, రష్యా బ్రిటన్ల వాదనలను నమ్ముతున్న వారికి మధ్య సుదీర్ఘమైన సైద్ధాంతిక ఘర్షణ జరిగింది. జాతీయోద్యమం ఫలితంగా స్వాతంత్ర్యం సిద్ధించింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. గమ్యం లేని పాలన, లక్ష్యం లేని విధానాల మూలంగా 7 దశాబ్దాల కాలంలో దేశం అస్తవ్యస్తమైంది. లౌకికవాదం పేరుతో ఈ దేశ మౌలిక స్వభావాన్ని బదాబదలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందుకు విద్యా విధానాన్ని భ్రష్టు పట్టించింది. సంతృప్తికరణ మూలంగా సాంస్కృతిక గతం క్రమంగా కనుమరుగవుతూ వచ్చింది. దివాళాకోరు రాజకీయాలు, అవకాశవాద ప్రవర్తనలు పరిపాటి అయిపోయాయి. రాజ్యాంగ సవరణల పేరుతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం, పేట్రేగిపోతున్న ఉగ్రవాదం విషయంలో పట్టింపు లేనితనంతో వ్యవహరించడం, సాంస్కృతిక వైభవాన్ని గేలి చేసే సూడో సెక్యులర్ సంస్థలను ప్రోత్సహించడం అప్రతిహతంగా కొనసాగుతూ వచ్చింది. ఈ కీలక సందర్భంలోనే 2014లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికార పగ్గాలు చేపట్టింది. నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. స్మృతిపథంలోంచి తొలగిపోయిన మహోన్నత సాంస్కృతిక వారసత్వాన్ని పునరుద్ధరించే ప్రక్రియ యుద్ధ ప్రాతిపదికన మొదలైంది. మాయమైపోయిన దేశీయ జీవన విధానంలోని ప్రాధాన్యతా అంశాలను గుర్తించి ప్రోత్సహించే పని మొదలుపెట్టింది ఎన్డీఏ సర్కార్. సేంద్రియ సేద్యం మొదలు గోమాత ప్రాధాన్యత వరకు, ఆయుర్వేదం మొదలు జెనరిక్ మెడిసిన్ వరకు ప్రతి రంగంలోనూ భారతీయ ఆత్మను మేల్కొల్పే విధానాలకు అంకురార్పణ చేసింది మోదీ ప్రభుత్వం. విదేశీ నిధులతో తప్పుడు ప్రచారం చేస్తున్న ఎన్జీఓల ఆట కట్టించింది. ప్రతి ప్రభుత్వ రంగ సంస్థను ఆధునికీకరించి ప్రజలకు మరింత చేరువ చేసింది. ఆర్థికంగా చితికిపోయి పతనావస్థలో ఉన్న సంస్థలకు ప్రత్యామ్నాయాలు సిద్ధం చేసింది. మరోవైపు ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. నోట్ల రద్దు, జీఎస్టీ లాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంది. దేశంలో కల్లోలానికి కారణమైన ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఉగ్రవాదాన్ని దనుమాడింది. ముస్లిం మహిళల జీవితాల్లో చీకట్లు నింపుతున్న 3 తలాక్ను రద్దు చేసి విముక్తి ప్రసాదించింది. పౌరసత్వ చట్ట సవరణ చేసి ప్రపంచ దేశాలను నివ్వెరపోయేలా చేసింది. మొత్తంగా ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో సాంస్కృతిక పునర్వైభవానికి బాటలు వేసింది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఇదంతా పైకి పాలనా సంస్కరణగానో, రాజకీయ ఎజెండాను పరిపూర్తి చేయడంగానో కనిపించవచ్చు. ఈ సంస్కరణల పర్యవసానాలు గాఢమైన ప్రభావాన్ని వేశాయి. దేశంలోని రాజకీయ పక్షాలనే కాదు, అంతర్జాతీయ స్థాయిలో భారత్ను మార్కెట్గా భావించే అనేక వర్గాలకు ఈ నిర్ణయాలు జీర్ణం కాలేదు. భారత్ను గర్వించదగిన స్థితికి తేవడం అన్నది కొంతమంది కంఠంలో గరళంగా మారింది. రీఎమర్జెన్స్ ఆఫ్ హిందూ నేషనలిజం, అంటే హిందూ జాతీయవాద పునరుజ్జీవం, దేశంలో సైద్ధాంతిక ఘర్షణకు తెరతీసింది. దేశంలోని రాజకీయ పక్షాలు 2గా చీలిపోయాయి. అవకాశవాదం ఒకవైపు, జాతీయవాదం మరోవైపు తమ తమ బరుల మీద నిలబడ్డాయి. ఇందుకు అంతర్జాతీయ మీడియా తనవంతు సాయం చేసింది, అబద్ధాలు సరఫరా చేసింది. విద్వేష దూత లేక హిందూ జాతీయవాద ధ్వజస్తంభమా అంటూ 2019 జూలై 3న బీబీసీ గురు గోల్వాల్కర్పై ఓ కథనాన్ని ప్రచురించింది. బీబీసీకి హఠాత్తుగా గోల్వాల్కర్ ఎందుకు గుర్తుకు వచ్చారు? మహోన్నత చరిత్రలో భాగమని హిందూ జాతీయవాదులు శిరస్సుకెత్తుకునే గోల్వాల్కర్ విద్వేష దూతగా ఎందుకు మారారు? బీబీసీ లక్ష్యం కేవలం గురు గోల్వాల్కర్ కాదు, భారత్ తన కాళ్లపై తాను నిలబడడం. అది కూడా గోల్వాల్కర్ లాంటి దార్శనికుల సైద్ధాంతిక పునాదులపై లేచి నిలబడడం బీబీసీకి, దాని తాబేదారులకు రుచించలేదు. ఇది అసలు విషయం. మోదీ అధికారంలోకి రావడం కాదు అసలు సమస్య. మోదీ విధానాలు అంతర్జాతీయ సమాజంలో భారత ప్రతిష్టను పెంచడం కంటగింపుకు కారణం. మోదీ నిర్ణయాల వల్ల విదేశీ ఎన్జీఓలు నష్టపోయాయి. ప్రజలను దోచుకుంటున్న 1000 కోట్ల ఫార్మా పరిశ్రమ నష్టాల పాలైంది. రైతులను అప్పనంగా దోచుకుంటున్న అగ్రో పరిశ్రమకు అధిక లాభాలు కరువయ్యాయి. తప్పుడు కంపెనీల రద్దుతో నల్ల కుబేరులకు దిక్కుతోచని స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే భావజాల రంగంలో హిందూ జాతీయతను ద్వేషించే బౌద్ధిక అరాచకవాదం అడ్డు అదుపు లేని రాతలకు దిగింది. ఇందులో భాగంగా వచ్చినవే కుహనా సెక్యులర్ మేధావులు రాసిన పుస్తకాలు, వ్యాసాలు. వాల్టర్ అండర్సన్, శ్రీధర్ దామ్లే రాసిన ది బ్రదర్హుడ్ ఇన్ సాఫ్రాన్, ప్రొఫెసర్ డాక్టర్ జ్యోతిర్మయి శర్మ రాసిన ఎంఎస్ గోల్వాల్కర్ ది ఆర్ఎస్ఎస్ అండ్ ఇండియా, నీలాంజన్ ముఖోపాధ్యాయ్ రాసిన ఆర్ఎస్ఎస్ ఐకాన్స్ ఆఫ్ ఇండియా రైట్, ఈ పుస్తకాల్లో ఉన్నదంతా భారతీయ జీవన విధానానికి అంతరాత్మగా ఉన్న హైందవంపై విషంగక్కడమే.
రైజింగ్ హిందూ నేషనలిజం ఇన్ సౌత్ ఏషియా ఇంప్లికేషన్స్ ఫర్ ద యునైటెడ్ స్టేట్స్ ఇట్స్ టైమ్ ఫర్ వాషింగ్టన్ టు టేక్ ద ఛాలెంజెస్ పోస్డ్ బై హిందూ నేషనలిజం సీరియస్లీ అంటూ డిప్లొమాట్ పత్రికలో నిఖిల్ మందలపర్తి భారత్లో ఏదో జరిగిపోతోందని అమెరికా దీనిపై దృష్టి సారించాలని వేడుకోలు వ్యాసం రాశారు. సదరు మందలపర్తి నిఖిల్ సాధన పేరుతో ఓ సంస్థ నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ లక్ష్యం పైకి హిందుత్వ అనుకూల వైఖరిగానే కనిపించినా లోపల హిందూ ద్వేషమే అంతటా వ్యక్తమవుతుంది. మందలపర్తి నిఖిల్ మాత్రమే కాదు, బర్ఖాదత్ లాంటి సూడో జర్నలిస్టులు సైతం విదేశీ పత్రికల్లో తరచుగా భారత్లో ఏదో జరిగిపోతోందంటూ అసత్య కథనాలు రాస్తూనే ఉన్నారు. ఈ పుస్తకాలు వ్యాసాల వెనుక అసలు ఉద్దేశం అంతర్జాతీయ సమాజం ముందు భారత్ను దోషిగా నిలబెట్టడమే. నేరుగా హిందూ జాతీయవాదాన్ని ఢీకొనలేక మోదీ పేరుతోనో బీజేపీ నెపంతోనో ఆర్ఎస్ఎస్పై అక్కసుతోనో రాతలు రాస్తూ తమ వక్ర దృష్టిని బాహాటంగానే ప్రకటిస్తున్నారు. ఈ కుట్రల వెనుక అంతర్జాతీయ మాధ్యమాలు, వాటి వెనుక నష్టాల పాలైన విదేశీ ఎన్జీఓలు ఉన్నాయి. మరో వాదన కూడా ఈ మధ్యకాలంలో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే ఈ దేశంలో మైనార్టీలకు రక్షణ కరువైందనే వాదన, మరీ ముఖ్యంగా ముస్లింలపై దాడులు పెరిగాయన్న వాదన. ఇదేంటో చూద్దాం. ఈ అంశాన్ని పరిశీలించేందుకు చరిత్రలోకి వెళ్లాల్సిన అవసరం లేదు, వర్తమానంలోనే చూద్దాం. మొన్నటికి మొన్న పౌరసత్వ చట్టానికి సవరణలు ప్రతిపాదించిన తర్వాత దేశ రాజధాని కేంద్రంగా డిసెంబర్ నుంచి ఫిబ్రవరి చివరి వారం వరకు జరిగిన అల్లర్ల పరంపరను పరిశీలిస్తే ఎవరు ఎవరిపై దాడులు చేశారో సాక్ష్యాధారాలతో తేటతెల్లమవుతుంది. వేలాది మంది విచక్షణారహితంగా పేట్రేగిపోతుంటే చూసి దిగ్భ్రమకు గురైన దేశ ప్రజలకు కొత్తగా వాస్తవాలు చెప్పాలా? అధికారులను హత్య చేయడం దగ్గర నుంచి ఆయుధ తయారీని కుటీర పరిశ్రమగా మార్చుకున్న ఈశాన్య ఢిల్లీని చూస్తే ఎన్నో కఠోర వాస్తవాలు కనిపిస్తాయి. విదేశీ శక్తులు స్వదేశీ కుట్రదారులతో కుమ్మక్కై తిరిగి భారత సాంస్కృతిక వైభవాన్ని, ఉజ్వల చరిత్రను కనుమరుగు చేసే కుట్ర ఒకటి ప్రచండమవుతోంది. దీన్ని నిలువరించే ప్రయత్నంలో భారత్ మరోసారి తన చేవను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైంది. డియర్ నేషనలిస్ట్, ఇట్స్ టైమ్ టు యునైట్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి, ఆదరించండి. నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.